శుభ అశుభ పరిత్యాగి భక్తిమాన్య సమే ప్రియ. నాకు ఎలాంటి వాడు ఇష్టమంటే, యోను హృష్యతి దేన్ని దేనికి హర్షించడో, యోను ద్వేష్టి దేన్ని ద్వేషించడో, యోను శోచతి దేన్ని ఏడవడో, నా కాంక్షతి దేన్ని కాంక్షించడో, శుభాశు త్యాగి శుభము అశుభము రెండూ పరిశీలించిన వాడు, భక్తిమాన్య తనలో తాను ఉన్నవాడు, స్వస్వరూపానుసంధానంలో విరాజిల్లు ఉన్నవాడు, స మే ప్రియ అలాంటి వాడు నాకు ప్రియుడు. మై డియర్ ఫ్రెండ్స్, యోను హృష్యతి న ద్వేష్టి న శోచతి న కాంక్షతి శుభాశుభ పరిత్యాగి భక్తిమాన్య సమే ప్రియ. శుభ అశుభ పరిత్యాగి, ఇప్పుడు ధ్యానం చేస్తున్నాము, శుభము అశుభము పక్కవాడికి సంబంధించింది, నీకు పక్కవాడికి మధ్య, నీకు పక్కవాడితో సంబంధమే లేదు, నువ్వు తామరాకు మీద నీటి బిందువు లాంటి వాడువు, నువ్వు నీ నీటి బిందువుని పరిరక్షించుకో, నిన్ను నువ్వు తెలుసుకో, నీలో నువ్వు ఉండు, నీ గురించి నువ్వు తెలుసుకో, నిన్ను నువ్వు ఉద్ధరింపజేసుకో, తర్వాత సంగతి చూద్దాం, పక్కవాడికి నీ వల్ల మంచి జరుగుతుందా, నీ వల్ల చెడు జరుగుతుందా, మంచి చేయదలుచుకున్నావా చెడు చేయదలుచుకున్నావా, ఫస్ట్ నిన్ను నువ్వు తెలుసుకో. యోను హృష్యతి న ద్వేష్టి న శోచతి కాంక్షతి శుభాశుభ పరిత్యాగి. శుభాశుభ పరిత్యాగి, త్యాగి కాదు పరిత్యాగి. చూసారా విశేషమైన శుభము అశుభము అన్న భావనను మనసులోంచి పరిత్యజించాలి, త్యజించాలి కాదు పరిత్యజించాలి. నేను ధ్యానం చేస్తున్నాను, నా వల్ల అందరూ చాలా లాభపడుతున్నారు, ఓహో ఇంతమంది నేను బాగు చేశాను అని మనసులో భావన ఉండరాదు. వాళ్ళకి శుభం నా వల్ల కలిగింది అనే భావన మీకు ఉండకూడదు, ఎందుకంటే వాళ్ళ వల్లనే వాళ్ళకి శుభం కలిగింది, నీ వల్ల కలగలేదు కనుక, అది అసత్యము కనుక. నీ వల్ల శుభం జరిగింది అనుకుంటే నువ్వు ఒక పిచ్చోడివి. గురువు యొక్క ధర్మము సత్యమును ప్రకాశం చేయడము, శిష్యుడి యొక్క ధర్మము సాధన చేసి దాన్ని సాధించడము. గురువు వల్ల వీడు బాగుపడ్డు, వీడి వల్లనే వీడు బాగుపడుతున్నాడు. గురువు నా వల్ల వీడు బాగుపడ్డాడు అనుకుంటే వాడు అసలు గురువే కాదు. కనుక నీ వల్ల ఇంకొక అశుభం జరుగుతుందని కానీ, నీ వల్ల ఇంకొక శుభం జరుగుతుంది కానీ భావన తీసేయి. ఇక్కడ ఇక్కడ భావన ఉండరాదు. శుభ అశుభ పరిత్యాగి భక్తిమాన్య, భక్తి అంటే స్వస్వరూప అనుసంధానం, భక్తి రీత్య విధేతే భక్తిమాన్, నాలో నేను హాయి, ఇది భక్తి. స మే ప్రియ, అలాంటి వాడు నాకు ఇష్టము. నీ ఆత్మలో నువ్వు స్థితముగా, నువ్వు ధ్యాన యోగివి కా, ఎవరైతే ధ్యాన యోగో వాడే నాకు ప్రియుడు. మిగతా వాళ్ళని నేను పట్టించుకోను, వీడిని పట్టించుకుంటాను. వీడు నా కులం వాడు, వీడు నా జాతి వాడు, నిర్గుణుడు, అలాంటి వాడిని నేను పట్టించుకుంటాను. వాడికి నా సహాయం ఎప్పుడూ ఉంటుంది, వాడి ముందే నేను ప్రత్యక్షం అవుతాను.